ఒకవైపు మావోయిస్ట్ల వారోత్సవాలు జరుగుతున్నాయి, మరోవైపు పోలీసుల కూంబింగ్. దీంతో అడవిలో అలజడి నెలకొంది. తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో వారోత్సవాలు నిర్వహిస్తామని మావోయిస్టులు అడ్డుకుంటామని పోలీసులు తెగేసి చెబుతుండటంతో ఏజెన్సీ ప్రాంతాల్లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల సందర్భంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ములుగు, భూపాలపల్లి జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలు భయంతో వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ నెల 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశముందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీ గ్రామాల్లో నిఘా పెంచడంతో పాటు వెహికల్స్ ను క్షుణ్ణంగా చెకింగ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు మావోయిస్టుల కదలికలపై ఆరా తీస్తున్నారు. పీఎల్జీఏ వారోత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు మావోయిస్టులు కసరత్తు చేస్తుండగా వారిని గ్రామాల్లో అడుగుపెట్టకుండా చేసేందుకు పోలీసులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు మావోయిస్టులు సన్నాహాలు చేస్తుండగా పోలీసులు అడవులను, సరిహద్దు గ్రామాలను జల్లెడ పడుతున్నారు. అంతేకాదు, భారీగా పోలీసు బలగాలను మోహరించి అడవుల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. అలాగే గ్రామాల్లో వెహికల్ చెకింగ్ చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తికోయలపై ఫోకస్ పెట్టారు. Police are taking various preventive measures to prevent any offences or crime. In that, we are given notice to the target persons to shift their location and be safe and inform us if any problems come to them. With that, we are conducting regular vehicle checking. మరోవైపు మావోయిస్టులు తమ ఉనికిని చాటుతూ కరపత్రాలను విడుదల చేసి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వారం రోజుల పాటు జరిగే పీఎల్జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ మావోయిస్టులు కరపత్రాలు పంచారు. అలాగే రాజకీయ నేతలే టార్గెట్గా హిట్లిస్ట్ ను ప్రకటించడం ఉత్కంఠ రేపుతోంది. ఈ లేఖలో వరంగల్ జిల్లాకు చెందిన 5 రాజకీయ నేతల పేర్లు ఉండడం సంచలనంగా మారింది. విప్లవ ద్రోహులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని లేఖలో మావోయిస్టులు హెచ్చరించారు. దీంతో ముప్పు పొంచి ఉన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు పీఎల్జీఏ వారోత్సవాలు ముగిసేంత వరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు చెబుతున్నారు.